అందరికి క్షణార్థులు. ఇక మన ఏళ్ళైంది కదా, ఎప్పటిలెక్కనే ఇయ్యలో కూడా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన చూద్దాం పాది. వెనుకట ఒక సామెత ఉండే చూడరి, అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారని ఒక తప్పుడు సామెత ఉండే. మహిళలను తక్కువ చేసి మాట్లాడే కొందరు మూర్ఖులు కైగట్టిన ముచ్చటగది. కానీ నేడు సమాజంలో ఆడపిల్ల పుట్టాలంటే అదృష్టవంతులు అయి ఉండాలి అనే తీరులో తయారైంది మహిళా సమాజం. మన తెలంగాణ రాష్ట్రంలో 1000 మంది మగపిల్లలకు 1049 మంది ఆడపిల్లలు ఉన్నారట్నులా. ఇది ఎంతో గొప్ప ముచ్చటిని అనుకోవాలి. ఇక పట్టణాల కంటే పల్లెలలోనే ఆడపిల్లల ఆదరణ పెరుగుతుందని అధికారులు అంటున్నారు. ఏ లేకపోతే ఎందులా, ఆడబిడ్డ లేకపోతే సృష్టి ఏ లేదా? సృష్టి కోసమనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతాననే అనుడు ఒక్కడే తక్కువనులా. ఒక గవర్నర్ ముందట ప్రమాణం చేసిన ఒక్కడే ఏలేదు గాని ముఖ్యమంత్రికి ఉండాల్సిన అన్ని అధికారాలను పొందినకి ఆడబిడ్డ. ఈ అసభ్య సమావేశాలు కూడా పెట్టి అభివృద్ధి శాంతి భద్రతలు మహిళల రక్షణ విషయంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి ఆదేశాలు ఇచ్చింది. ఒకే ఒక్కటి సినిమా యాదున్నా అదుల్లా, అందులో అర్జున్ ఒక్కరు తాళి చేస్తాడు. ఇక గదే తీర్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 19 ఏళ్ళ ఆడపిల్లకు ఒక్కరోజు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. ఇవాళ జాతీయ బాలికా దినోత్సవం కానులా, అందుకోసానికి ఆమెకి అవకాశం దక్కింది అన్నట్టు. ఇవాళ పొద్దడి చనిపోతే దాకా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి సృష్టి గోస్వామి అన్నట్టు. मैं सृष्टि गोस्वामी, जिला हरिद्वार. मैं उत्तराखंड बाल विधानसभा की मुख्यमंत्री हूँ, जिसका गठन प्लान इंडिया, राज्य बाल संरक्षण आयोग व श्री भुवनेश्वरी महिला आश्रम द्वारा किया गया है. मुझे बहुत खुशी है कि मुझे एक दिन के लिए राज्य का मुख्यमंत्री बनने का अवसर बालिका दिवस पर मिला है. షిఫ్ట్ గారు అమ్మగడలో జోరు గురుకుతుంది కానులా. షిఫ్ట్ గారు జోరులు కరోనా కూడా కట్టడి లేకపోయింది. ఇక 2020లో దేశం మొత్తం మీద 1,60,700 యూనిట్లు అమ్ముడు పోయినాయి అని మారుతి సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీవాసవ సార్ అంటుండు. కరోనా కష్టకాలంలో మిగతా కార్లు అమ్మకాలు అన్ని తగ్గిపోయినాయి అట్నులా. ఇక మరి సిటీ కార్ అమ్మకం అయితే జోరు అందుకున్నదట. ఇక ఈ సిటీ కార్ 2005లో రోడ్ల మీదకి వచ్చిందట. ఇక అప్పటికెళ్ళి ఇప్పటిదాకా 23 లక్షల యూనిట్లు అమ్ముడు పోయినాయి అని అంటున్నారు. సిటీ కార్ను కొనేటందుకు బాగా మంది సగానికంటే ఎక్కువ పట్టు పొరగానే కాయలు చేస్తున్నారు అంటున్నారు. జగనన్న పంపిన బాణాన్ని అని అఖండ ఆంధ్రప్రదేశ్ అంతటా తిరిగిన బాణం ఇప్పుడు మరి జగనన్న దిక్కే చుట్టుపెట్టేటట్టు ఉంది కానులా. ఇక రాజన్న రాజం ఏడున్న జగనన్న అని చెల్లె శర్మిలమ్మనే అడుగుతుందని గుసగుసలు వినబడుతున్నాయి రాజకీయ నాయకుల గోడలల్లా. మా జగనన్న కష్టకాలంలో ఉన్న యాలకు నేను ఎంత తిప్పలబడ్డా ఎంత కట్టపడ్డా. మా అన్న నాకు అన్యాయమే చేసిండు అని అంటున్నది అని అంటున్నారు. ఇక ఏందో ఏమో పోర్రి, పాపం జగన్ సార్కు పక్క పార్టీలతో పంచాలి ఉంటే ఇంట్లోతోని ఈ తీరులో పంచాయతీ సురువాయి తట్టుంది కానులా. ఈ మరి బాణం అడిటిపోయి మరి తెలంగాణకు వచ్చేటట్టున్నదట సుమా. మరి పైలం ఇక ఉంటా మరి ఇంతటితో ఈ ముచ్చట్లు అయితే అయిపోయినాయి. ఇక మళ్ళీ ఇదే అలా ఇంకి ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. చూస్తూనే ఉండు రీ TS24 న్యూస్.